పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని ఆయన సతీమణి కృష్ణ తులసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో ప్రజలు ఏ విధంగా నష్టపోయారో వివరించారు. కూటమి ప్రభుత్వంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సచివాలయం ఎంప్లాయీస్ ని యూజ్ చేసి మరి అందరికీ కూడా ఇంటింటికి పెన్షన్ అవుతే పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా పంపించకుండా ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మీద మేము నెపమేయాలి అన్నట్టుగా వాళ్ళందరూ కూడా మరి నాటకం ఆడుతున్నారు. కానీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, ఏం మా ప్రభుత్వ ఉద్యోగులు లేరా, సచివాలయాలు బోర్డు అన్ని సచివాలయాలు ఉన్నాయి, ఒక్క రోజులో కాకపోతే 4 రోజుల్లో పెన్షన్ ఇవ్వచ్చు, ఎందుకని ఇవ్వడం లేదని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్ని వైఎస్ఆర్సీపీ ఎన్ని కపట నాటకాలు ఆడినా కానీ ఈ రోజు ప్రజలు వినే పరిస్థితి అయితే లేదు.